నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం చిట్టు కోరిక అనే పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది సోపతి, స్నేహం. రెండవది నిటారుగా, నిలువుగా, సక్కగా. మూడవది దూరడం, లోపలికి పోవటం. నాలుగవది తొవ్వ, దారి లేక బాట. ఐదవది నిలకడ, స్థిరం. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది స్నేహితుడు, స్నేహితులు. రెండవది తొర్ర, తొర్రలు. మూడవది కోతి, కోతులు. నాలుగవది చీమ, చీమలు. ఐదవది కొమ్మ, కొమ్మలు. వ్యతిరేక పదాలు: మొదటిది అందం, వికారం. రెండవది సన్నం, లావు. మూడవది సంతోషం, విచారం. నాలుగవది నవ్వుట, ఏడ్చుట. ఐదవది ప్రశ్న, జవాబు. ఖాళీలు: మొదటిది దట్టమైన అడవిలో ఒక అందమైన చిన్న డాష్ ఉండేది, మామిడి చెట్టు. రెండవది మా నెత్తుల మీద చూడు అని టోపీలను డాష్ చూపించాయి, కోతులు. మూడవది చెట్ల తొర్రల్లో డాష్ కాపురం ఉండేవి, చీమలు. నాలుగవది చెట్టు నడుస్తూ నడుస్తూ డాష్ అనే ఊరు చేరుకున్నది, మిట్టపల్లి. ఐదవది చెట్టు తనకు నడక వద్దనే వద్దని డాష్ను వేడుకుంది, వనదేవత. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న: చిన్న మామిడి చెట్టుకు స్నేహితులు ఎవరు? జవాబు: చిన్న మామిడి చెట్టుకు గాలి, పక్షులు, కోతులు, చీమలు, ఉడతలు స్నేహితులు. రెండవ ప్రశ్న: చెట్లు ఎవరెవరికి నివాసం కల్పిస్తున్నాయి? జవాబు: చెట్లు పక్షులకు, ఉడతలకు, కీటకాలకు, ఇంకా అనేక జీవులకు నివాసం కల్పిస్తున్నాయి. మూడవ ప్రశ్న: చెట్టు వనదేవతను ఏమి కోరుకున్నది? జవాబు: చెట్టు వనదేవతను తాను కూడా పక్షుల్లా, కోతుల్లా, చీమల్లా తిరగాలని, ఎగరాలని కోరుకున్నది. నాలుగో ప్రశ్న: చిన్న చెట్టు కొమ్మలు ఎందుకు అంటుకున్నాయి? జవాబు: చిన్న చెట్టు నిప్పును చూసి అది ఎట్లా ఉంటుందో అని ఒక కొమ్మను నిప్పు మీదకు వంచడము వల్ల కొమ్మలు అంటుకున్నాయి. ఐదో ప్రశ్న: మంటలు అంటుకున్నప్పుడు చిన్న చెట్టును ఎవరు రక్షించారు? జవాబు: మంటలు అంటుకున్నప్పుడు చిన్న చెట్టును పక్షులు, గాలి రక్షించాయి. ఆరో ప్రశ్న: కట్టెలు కొట్టే వాళ్ల బారి నుండి చిన్న చెట్టును ఎవరు కాపాడారు? జవాబు: కట్టెలు కొట్టే వాళ్ల బారి నుండి చిన్న చెట్టును చీమలు కాపాడాయి. ఏడో ప్రశ్న: చివరకు చిన్న చెట్టు వనదేవతను ఏమని వేడుకున్నది? జవాబు: చివరకు చిన్న చెట్టు తనకు నడక వద్దనే వద్దని వనదేవతను వేడుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.